హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అందరూ. ఈరోజు నేను మీ అందరి కోసం ప్రథమ పూజుడైన వినాయకుడిని ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రోత్సహించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. మనం ప్రథమ పూజుడైన వినాయకుడిని ప్రతి పూజలోనే మొదటిగా పూజిస్తాం కాబట్టి ప్రథమ పూజుడు అని అంటాము. ఈ ప్రథమ పూజుడైన వినాయకుడిని పసుపుతోటి ఇంట్లో ఎంతో ఈజీగా పెద్దలు పిల్లలు తయారు చేసుకునే విధంగా నేను చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్ చూసేసేయండి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో పసుపుతో ఒకటి చేసుకుంటే పగుళ్ళు వస్తాయి కాబట్టి నేను పసుపుతో పాటు మైదా పిండిని కూడా తీసుకుంటున్నాను ఒక కప్పు. మైదా పిండి సహాయంతో చేసుకోవడం వల్ల ఎటువంటి పగుళ్ళు రాకుండా వినాయకుడు చక్కగా వస్తుంది మనకి. నేను తీసుకున్నాను ఒక కప్ ఆఫ్ పసుపు. హోమ్ మేడ్ ఆర్గానిక్ పసుపు తీసుకున్నాను. ఈ పసుపు అలాగే మైదా పిండి బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. చక్కగా కలిసిపోయింది కదండి. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్ ఇప్పుడు కాచి చల్లారబెట్టుకున్న పాలని కొన్ని కొన్నిగా పోసుకొని మనము చపాతి పిండికి ఎలాగైతే ముద్దని చేసుకుంటామో అలాగే మనము చిన్న చిన్నగా కొన్ని కొన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి. మంచి ఒక సాఫ్ట్ ముద్దలాగా వచ్చేంత వరకు మనము కొన్ని కొన్ని పాలు పోసుకొని కలుపుకుందాము. అన్ని పాలు ఒకేసారి పోయడం వల్ల మనకి జాడ్గా వస్తుంది, అందుకనే కొన్ని కొన్ని పోసుకొని మంచి సాఫ్ట్ ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోండి. చూస్తున్నారు కదా మనకి ముద్ద కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇంకా సాఫ్ట్ అయ్యేలాగా మనం ప్రెస్ చేసుకుందాము. మనం ఇలా చేసి పెట్టుకున్న ఈ ముద్దని ఇంకా సాఫ్ట్ కావడానికి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని నాననిద్దాము. 15 నిమిషాలు ఇలా నానబెట్టుకున్న తర్వాత చేతులకి నెయ్యి అప్లై చేసుకొని మనము ఈ ముద్దని రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మనకి ఏ బాల్ ఏ షేప్ కావాలో, ఎంత పెద్ద వినాయకుడిని కావాలో దృష్టిలో పెట్టుకొని మీరు అంత పెద్ద బాల్స్ వేసుకోండి. ఈ బాల్కి ఎటువంటి క్రాక్స్ ఏమీ లేకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు ప్రెస్ చేసుకుంటూ మనము రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఏ బాల్ ఏ షేప్కి మనం వాడుకోవాలో ఇక్కడ నేను మీకు చూపించి చెప్పబోతున్నాను. చూసేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బాల్ వచ్చేసి స్టమక్. ఈ ఇంకో పెద్ద బాల్ వచ్చేసి బేస్కి. ఇది హెడ్కి ఈ బాల్. ఈ 2 బాల్స్ వచ్చేసి లెగ్స్కి. ఈ 2 బాల్స్ వచ్చేసి హ్యాండ్స్కి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఒక చిన్న బాల్ వచ్చేసి తొండంకి. ఈ 2 బాల్స్ చెవులకి. మనం ఇప్పుడు వినాయకుడిని తయారు చేసుకుందాము. ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ పైన పెద్ద తమలపాకుని పెట్టుకున్నాను. తమలపాకు పైన బేస్ని తీసుకొని 1, 2, 3 స్టెప్స్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి. 1, 2, 3 స్టెప్స్లో ఇలా పెద్దగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టమక్, ఏదైతే స్టమక్ కోసం తీసి పెట్టుకున్న బాల్ని ఇలా రౌండ్ షేప్ కాకుండా స్టమక్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జ్లో పెట్టుకోవాలి. మిడిల్లో కాదు, లాస్ట్ ఎడ్జ్లో పెట్టుకోండి. ఇలా లాస్ట్ ఎడ్జ్లో పెట్టుకున్న తర్వాత నీటి సహాయంతో 2 వేళ్ళని ఇలా డిప్ చేసుకొని ఈ బేస్కి ఈ స్టమక్ని బాగా మనము అతికించాలి అన్నమాట. ఇలాగా ప్రెస్ చేసుకుంటూ హెడ్కి ఏదైతే బాల్ చేసి పెట్టుకున్నామో సేమ్ హెడ్ ప్లేస్లో పెట్టుకొని ఇది కూడా అంతే. మనం వేళ్ళని నీటిలో డిప్ చేసుకొని నీటి సహాయంతో మనము హెడ్ స్టమక్ 2 బాగా కలిసేలాగా ప్రెస్ చేసుకోవాలి.
ఇక నేను మీకు చూపిస్తున్నాను కానీ కొంచెం సైడ్ పోయింది వీడియో ఏమనుకోకండి చూసి మీరు మీకు నేను చెప్పే విధానంలోనే అర్థమైపోయి ప్రెస్ చేసుకోండి ఇక్కడ ఇంకా 2 లెగ్స్ ఉన్నాయి కదండి 2 లెగ్స్ ని 1 2 3 స్టెప్స్ లో ఇలా మనం పొడువుగా చేసుకోవాలి సేమ్ ఇంకో లెగ్ కూడా సేమ్ అలాగే 1 2 3 స్టెప్ లో అలాగే పొడువుగా చేసుకోవాలి ఇంకా 2 హ్యాండ్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్ లోనే 1 2 3 స్టెప్స్ లో పొడువుగా చేసుకోవాలి మనకి విగ్రహానికి సరిపడ చేతుల్ని మనం 1 2 3 స్టెప్స్ లో చేసుకోవాలి ఇక్కడ లెగ్స్ తీసుకొని ఒక ఒక లాస్ట్ ఎడ్జ్ లో మనం ఇలా ప్రెస్ చేసుకొని కొంచెం బెండ్ చేసి ఇలా స్టమక్ కి మనం నీటి సహాయం తోటి వేళ్ళ సహాయం తోటి ప్రెస్ చేసుకోవాలి సేమ్ ఇంకొక లెగ్ కూడా తీసుకొని లాస్ట్ ఎడ్జ్ లో ఇలా ప్రెస్ చేసుకొని కొంచెం బెండ్ చేసి నీటి సహాయం తోటి మనం సేమ్ ఇలాగే ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కాళ్ళని కూడా మనం ప్లేస్ చేసాం కదండి ఇప్పుడు మనం తీసుకోవాలి రెండు చేతుల్ని చేతుల్ని వి ఆకారంలో మనం ఇలా బెండ్ చేసుకొని లాస్ట్ ఎడ్జ్ లో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ ఇలా ప్రెస్ చేసుకున్న చేతిని మనకి వినాయకుడు ఆశీర్వాదం ఇస్తున్నట్టు మనకి పైకి ఇలా చూపిస్తూ పెట్టుకోవాలన్నమాట నేను సేమ్ అలాగే ప్లేస్ చేసుకున్నాను ఇంకొక చేయిని కూడా మనము వి ఆకారంలో ప్లేస్ చేసుకొని లాస్ట్ ఎడ్జ్ లో ప్రెస్ చేసుకోవాలి మనము ఈ చేతిలో వినాయకుడు వినాయకుడు వచ్చేసి ఈ చేతిలో మనము లడ్లు గాని ఉండ్రాళ్ళు గాని పెట్టుకునే విధంగా చేసుకున్నాము సో మనకి రెండు చేతులు రెండు కాళ్ళు పొట్ట తల అన్ని రడైపోయినాయి కదండి బేస్ ఇప్పుడు మనము తొండంని అలాగే చెవల్ని కూడా ప్లేస్ చేసుకుందాము తొండం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి బాగా మనం తొండంని సేమ్ ఇలా స్టెప్స్ తోటే పొడువుగా చేసుకోవాలి కింద కొంచెం మనకి ఇలా బెండ్ చేయాలన్నమాట తొండాన్ని మనం ఫేస్ కి ఈ తొండాన్ని కూడా ప్లేస్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి చెవులన్నీ కూడా రెడీ చేసుకున్నాం చెవులు చూస్తున్నారు కదా మధ్యలో ఒకసారి 3 స్టెప్స్ లాగా ఇది కూడా ప్రెస్ చేసుకున్నాం మధ్యలో ఒకసారి పైన కింద ఒకసారి ప్రెస్ చేసుకొని మనకి చెవులు రెడీ అయిపోయాయి చెవుల్ని కూడా చెవుల ప్లేస్ లో పెట్టేసుకున్నాము మీరు గట్టిగా ప్రెస్ చేసుకోండి లేదంటే ఊడిపోతుంది ఇంకొక చెవుని కూడా సేమ్ అలాగే మధ్యలో ఒకసారి అలాగే పైన కింద ఒకసారి ప్రెస్ చేసుకోండి ఇంకో చెవుని కూడా మనము రెడీ చేసుకున్నాము ప్లేస్ చేసుకుందాము చూస్తున్నారు కదా వినాయకుడు మనకి దాదాపు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కళ్ళు కళ్ళుకి వచ్చేసి నేను మిరియాలు తీసుకున్నాను రెండు మిరియాలు తీసుకొని మనం కళ్ళని పెట్టుకున్నాము దేవుడికి ఇలా మిరియాల తోటి కళ్ళు పెట్టంగానే చాలా కళగా వచ్చేసింది వినాయకుడు మనకి దాదాపు అంతా వినాయకుడు రెడీ అయిపోయాడు ఇప్పుడు మనం జంజం జంజాన్ని నేను కొత్త దారం తోటి తెల్ల దారం తోటి మూడు పొరలుగా తీసుకొని పెడుతున్నాను జాగ్రత్త అండి ఇక్కడ తొండం పైకి ఎత్తి ఇలా పెట్టాలి ఊడిపోకుండా నిదానంగా పెట్టుకోండి మనం జంజం కూడా రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కిరీటము అలాగే దంతాలు దంతాలకి నేను ఇక్కడ తీసుకున్నాను టూత్ పిక్ ఒక దంతం విరిగిపోయినట్లు ఒక దంతం షార్ప్గా ఉంటుంది కదా ఆ దంతాన్ని ఒకటి మనము ఈ కత్తెర సహాయంతో కట్ చేసుకుందాము చూస్తున్నారు కదా దంతాలని కూడా నేను రెండింటిని రెడీ చేసుకున్నాను దంతాల ప్లేస్లో దంతాలని మనము అరేంజ్ చేసుకుందాం చక్కగా మనకి దంతాలు కూడా రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనము కిరీటాన్ని రెడీ చేద్దాము ఇలా నా దగ్గర ఇంకొన్ని బాల్స్ మిగిలిపోయాయి ఆ బాల్స్ తీసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేశాను ప్రెస్ చేసి కిరీటాన్ని పెడుతున్నాను చూస్తున్నారు కదా చక్కగా కిరీటాన్ని ఇట్లా 3 స్టెప్స్గా పెట్టుకున్నాము ఇంకొక బాల్ తీసుకొని మధ్యలో ప్రెస్ చేసేసి
పైన కిరీటం ప్లేస్లో పెడదాము. ఇంకొక చిన్న బాల్ తీసుకుందాము. ఆ చిన్న బాల్ని కూడా ప్రెస్ చేసుకొని పైన కిరీటంలాగా పెట్టుకున్నాము. చూస్తున్నారుగా మనకి కిరీటం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వినాయకుడికి బొట్టు పెట్టుకున్నాము. మోక్షిక వాహన్ని కూడా మనం రెడీ చేసుకోవాలి కదండి. ఇక్కడ నేను మోక్షిక వాహన్ని రెడీ చేస్తున్నాను. మోక్షిక వాహన్ని కూడా రెడీ చేసుకొని రెండు కళ్ళు నేను మిరియాల తోటి పెడుతున్నాను. చక్కగా మనకి మోక్షిక వాహన్ రెడీ అయ్యాడు. వినాయకుడు కూడా రెడీ అయ్యాడు. వినాయకుడిని కూడా మనము ఇలా పేపర్ తీసుకొని ఫోల్డ్ చేసి వినాయకుడిని మనము డిజైన్ లాగా చేసుకుందాము. తొండమ్మి చక్కగా వినాయకుడిని కూడా మనము తొండాన్ని డిజైన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను పిల్లలకి మనం బొట్టు పెడతాం కదండి, ఆ బొట్లతోటి నేను వినాయకుడికి బొట్టు పెడుతున్నాను. చెయ్యికి కూడా స్వస్తిక ఆకారంలో వేస్తున్నానండి. ఇక్కడ మనము ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకున్నాము. కుంకుమ బొట్టు కూడా పెట్టేశాం కదండి. మనకి వినాయకుడు చక్కగా రెడీ అయిపోయాడు. ఇప్పుడు కుడుములు ఉండ్రాళ్ళు చేసుకోవాలి కదండి. నేను ఇక్కడ ఉండ్రాళ్ళు కుడుములు కూడా చేశాను. వినాయకుడు చేతిలో కూడా పెట్టేశాను. ఇది కూడా సేమ్ అదే చాప్పిస్ తోటి నేను ఇలా చేసి పెట్టుకున్నాను. మనకి వినాయకుడు చక్కగా రెడీ అయిపోయాడు. ఇప్పుడు మనము పూలతోటి అలంకరణ చేసుకుందాము. చూస్తున్నారు కదా చక్కగా నేను పూలతోటి వినాయకుడిని అలంకరణ చేసుకున్నాను. మనము ఎంతో అందంగా ప్రథమ పూజుడైన వినాయకుడిని రెడీ చేసుకున్నాం కదండి. మీరు పర్యావరణాన్ని పరిరక్షించండి. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని సహాయంతో పూజ చేసుకోండి. ఎక్కడికి బయటికి పోకుండా ఇంట్లోనే ఉండి వినాయకుడిని తయారు చేసుకొని వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.